Today is February 6th. Time 6:30. Sudhir, what year is it? Yes, 2021. And we are shifting houses. I don't know how I feel today. I'm hoping the new house brings us new possibilities and good vibes, positivity, and lots of luck. ఏంటండి అక్కడ ఏం చేస్తారు జాను అక్కడ ఏం చేస్తా అని చెప్పింది అక్కడ పనులు మొత్తం పనులు ఎక్కువగా మీరు చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని సర్దుకోవడం నేను చేస్తా అంటున్నా అజ్జు దానికి రియాక్ట్ ఏమయ్యాడు అజ్జు ఇది పైకి తీసుకెళ్ళు అదే కదా మెట్లు ఉన్నాయి అక్కడ ఇంకా మెట్లు ఇంట్లో చిన్నప్పటి నాకు ఫ్యాంటసీ అన్నమాట ఏంటన్నా అంత నీట్ గా ప్యాక్ చేస్తున్నారు ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ ఇన్ ది హౌస్ ఫ్రెజైల్ అంట పర్ ఫ్రెజైల్ హార్ట్ మా లైఫ్ స్టైల్ లో ప్లస్ ప్రొఫెషనల్ గా చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటది అని అనుకున్నాము సో దట్స్ వై వి షిఫ్టెడ్ సో దిస్ ఇస్ ద హౌస్ కమ్ ఇన్ అండ్ ఐ యామ్ గోన వాక్ యూ త్రూ ద హౌస్ నౌ సో దేర్ ఇస్ అ నైస్ చెట్టు ఇక్కడ అండ్ లియో వాళ్ళందరూ ఇక్కడ చాలా వాక్ చేస్తారు దిస్ బ్యూటిఫుల్ గ్రాస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో One more disclaimer, అస్సలు హౌస్ నీట్ గా లేదు సో దిస్ ఇస్ వాట్ అ రియల్ హౌస్ లుక్స్ లైక్ రియల్ హౌస్ లుక్స్ లైక్ మీరు ఎప్పుడు ఏ యూట్యూబ్ వీడియోలో ఇంత ఇంపర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్న ఇంటిని చూసుండరు సో గెట్ అప్ ఫర్ దాట్ వెల్కమ్ టు వేర్ సుశాంత్ అండ్ జాన్వీ కరెంట్లీ ఆర్ లివింగ్ రైట్ నౌ కమ్ ఆన్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ గెట్ గ్రీటెడ్ బై దీస్ Three beautiful puppies. Welcome to our messy house. We wanted peace, like I said. So we have Buddha and every 2 days kokosari I go get some flowers, bite a chupichan kada. A backyard nunchi koni flowers teesukochi I just decorate it. It just gives such a nice feel. And this is our కీస్ ఉండాల్సిన ఒక చిన్న ప్లేస్ కీస్ తప్పితే అన్ని ఉంటాయి జస్ట్ సో కమ్ ఆన్ మీరెప్పుడు చాలా నీట్ గా ఆర్గనైజ్ గా ఉండే పిల్లర్స్ యాక్చువల్ లైఫ్ లో ఇలా పడుంటాయి లడ్డు ఐ డోంట్ షో దెమ్ హౌ ఇట్ యాక్చువల్లీ ఇస్ లివింగ్ రూమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి ఆల్ చిల్ హియర్ ఓన్లీ ఇంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా ఇక్కడ కింద పైన ఇక్కడిక్కడే చిల్ అవుతూ ఉంటాం కానీ ఈసారి వి హావ్ టూ లివింగ్ స్పేసెస్ ఒకటి అది ఇంకొకటి ఇది వెరీ ప్రెటీ వెరీ బ్యూటిఫుల్ డాగ్స్ ఉండడం వల్ల ఇంకొకటి యువర్ కార్పెట్ ఆర్ నెవర్ ఇన్ ప్లేస్ యు హావ్ టు ఆల్వేస్ నేను ఇలా అన్నాం మీరు ఉరుక్కుంటూ వచ్చి మళ్ళీ దాన్ని జరపడం ఇది అవుతూనే ఉంటుంది లైఫ్ లో లియో వాంట్ స్లీప్ ఇన్ యువర్ బెడ్ So, let's see how they are going to react after I sleep in their bed. Come here. This is Pipa. So, this is the oldest son of Leo. Laddu adopted him. So, చెప్పినట్టు ఇది ఆ సెకండ్ లివింగ్ స్పేస్ అన్నమాట ఒక రీడింగ్ కార్నర్ ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడంతా ఇక్కడే కూర్చొని షూట్ చేస్తాం అండ్ బుక్స్ చదువుతాం అంటే అనుకున్నాము కానీ ఇప్పటిదాకా చదవలేదు అది వై డోంట్
you do the dining tour? Aju will show you now. Dining table ikkada kosam tintam anamata. We again have open kitchen only ippudu kuda, but I think we love open kitchens, so it's not a problem. Which I'm really happy about in this house is the kitchen. Enta spacious, enta pettaga untadante. I changed my curtains. I need to tell you about that. So I wanted more peas and green in the house, and this was the color nenu choose chesukundi intiki, and I really think it gives a lot of peaceful vibe. Pachchandaname pachchandaname. We have our own office space anamata intlo. We use it only for office. Asal enta work aholics ante memu. Nijanga work tappithe em cheyam memu room lo. We don't sleep here. We work here. He's working sleep right now. So ikkada nunchi you begin go out also. This is a very pretty space. ఇక్కడ కూర్చొని చాయ్ తాగుతూ అలా చిల్ అవుతూ ఉంటాం. మంచిగా నైస్ గ్రీనరీ, గ్రాస్ అండ్ చెట్లు, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అరటి చెట్టు. ఇది మొన్నే సీడ్ చేసాం. పాలకూర, తోటకూర, మెంతి కూర, ఇంకా చాలా కూరలు. ఇటు పక్క బీరకాయ కూడా వేసాం. ఉగాదికి వేప పూత ఇస్ ఆల్సో రైట్ హియర్ ఓన్లీ. సో అరటి చెట్టు తీసుకొని, చిచి అరటి చెట్టు తీసుకుని, అరటాకు, ఇది అన్ని ఇక్కడి నుంచే సోర్స్ చేసి ఒక బ్యూటిఫుల్ వీడియో ఉగాదికి. వీడియో కోసం కాదు, కానీ మన చిన్ని ఆశలు ఉంటాయి కదా, ఆ మెమరీ కోసం ఐ విల్ మేక్ అ వీడియో అండ్ ఐ షో యు గైస్ డేట్. ఐ వాంట్ అ మల్లెపూ రైట్ నౌ. Again full mallepoolu. Pretty much an empty room. Guests vachinappudu use chesukodaniki. So guys, we have a terrace. Let's finish the terrace and then come back. Oh, Bailey is already here by the way. 3, 2, 1, go! Adi Ajju room. How lame is this? Stupid person lives in this room only. Ha! The lion doesn't concern itself with the opinion of the sheep. So Ajju's room is the most beautiful room definitely in the house. Chala neat ga organize chesukunadu. Maa room kante kuda ee room. Except for that, Ajju appeared. Annaiga anni maa kattalu. Aa anni naa kattalu kaadu, mee baava kattalu kuda unnai. Over action ee room. Naa room anukunte nenu emanukunna, what do you think, this is a dump yard or what? Ajju, come. You wanted Ajju ki ikkada oka dream undindi anamata. Dream sequence play ayindi memu illu chusinappudu. Ikka cheppa dream sequence andarki. Morning ela coffee pettukoni vachi ala curtain ila open chesthe oka ammayi achupishesi ala jog chestunte velthunte look look match enna shot thalaiva enna ange
this is Aju's room. Now let's go to our room. Ta-da! So this is our room. Chala space. Nenu ikkada vachche mundu space kavali. Space kavali. Life lo peace kavali anukuna. వచ్చిన తర్వాత స్పేస్ బాగా ఎక్కువ నేను చేద్దాం అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వి హావ్ బాల్కనీ. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సన్సెట్ అగైన్, మంచి రేస్ వస్తాయి. చాలా ప్లానింగ్ తో కట్టారు ఇల్లు. అదనమాట ఇక్కడ కూర్చొని కాఫీ టీ అగైన్ రాత్రిపూట్ల కూడా ఫ్యామిలీ డిస్కషన్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ అవుతాయి అన్నమాట. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది, యునో, బికాస్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్. యునో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే మన పీస్, మెంటల్ పీస్ అనేది మనం ఏదైతే అనుకుంటామో ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్. మనం లోపల ఆ పీస్ని ఫీల్ అవుతే ఆటోమేటిక్గా ఎక్కడున్నా కూడా పీస్ఫుల్గానే ఉంటాము అని ఫీల్ అయ్యి హియర్ ఇట్ ఈస్ ద మేజర్ డెసిషన్, వీఆర్ మూవింగ్ బ్యాక్. ఐ నో టూ సూన్ రైట్. 1 మంత్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఫస్ట్ వీక్ అంతా బాగా చిల్ అయినాం, కానీ దాని తర్వాత ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఏదో మిస్ అవుతుంది, సెటిల్ అవ్వలేకపోయాము చాలా తొందరగా. మీరు చూసుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అంత యాక్టివ్గా లేకుండే. And then we thought it was very difficult to make the decision in a month. It's too soon. Our families also were like, "Adi, enti ippude anukunaru appude ellipothunaru." But you know, we are impulsive people. Koni lessons hard way nerchukovali. Ee lesson I think kodiga difficult gaane nerchukunamu. Peace comes from within. So Sushant and I just made a decision to move back, and we are writing. ఏమేమి రిపేర్స్ ఉన్నాయి అవన్నీ చేయించుకొని వెళ్దామని. జస్ట్ క్యాప్చరింగ్ ద మోమెంట్. హౌ డు యు ఫీల్? ఐ ఫీల్ హ్యాపీ బేబీ. పెయింట్స్ ఏపిద్దామని చెప్పొచ్చాం అండ్ ఎంత డస్ట్ ఉందంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ గైస్. ఓ మై గాడ్, బట్ ఇట్ స్టిల్ ఫీల్స్ హోమ్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్. So we just got Leon very home to see their reaction, and it's been around 50 to 20 days. Let's see how they react. Sure. They already are standing near the door. Papa! How are you feeling, Janu? Like coming back. Bringing both of them here. చిన్న చిన్నవి ఏవైతే చేయాలనుకున్నామో అవన్నీ చేపించుకుంటూ పెయింట్స్ మార్పిస్తూ సో మచ్ ఎక్సైట్మెంట్ ఇస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్. అంటే మా ఇంటికి మళ్ళీ మేము వెనకాలకి వెళ్ళడం ఇట్స్ జస్ట్ గివింగ్ అస్ టూ మచ్ ఎక్సైట్మెంట్. చెప్పు, హౌ ఆర్ యూ ఫీలింగ్ గోయింగ్ బ్యాక్? యా